చిన్న చిన్న దుంపలు రెండు తీసుకున్నాను, రెండు టమాటాలు, రెండు ఉల్లిపాయలు, బఠానీ. ఈ పూట నేను ఆలు కుర్మా చేస్తున్నాను హోటల్ స్టైల్లో. మనం బిర్యానీస్లోకి చపాతీలోకి బాగుంటుంది. ఓకే, ఒక టీ స్పూన్ పసుపు తీసుకున్నాను, కరివేపాకు, రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు, ఇలాచి ఒకటి, దాల్చిన చెక్క, లవంగాయలు తీసుకున్నాను. ఇది వచ్చేసి గసగసాలు, కొబ్బరి, అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. ఇదేమో కారం, సాల్ట్, గరం మసాలా. బాండి హీట్ అవుతుంది, ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు. ఆయిల్లో ఫస్ట్ మనం బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాయ, దాల్చిన చెక్క ఉంది కదా, అది వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాను, ఉల్లిపాయ వేసాను. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ మగ్గనిద్దాము. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత వరకు మూతలు పెట్టేద్దాము. దీంట్లో ఇప్పుడు వచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి పెట్టాము. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాము మనం. ఉల్లిపాయ మనకు మగ్గిపోయింది, ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము. తొందరగా టమాటా మగ్గటం కోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము, మొక్కలు తొందరగా మగ్గిపోతాయి కదా. టమాటా మనకు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు. ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. బఠానీ ఉడికించిన బఠానీ తీసుకున్నాను అన్నాను కదా, ఉడికించిన బఠానీ వేసుకున్నాను. బఠానీ అనేది ఆప్షనల్, అంటే వేస్తే టేస్ట్ బాగుంటుంది, వేయకుండా అయినా చేసుకోవచ్చు. ఒక్క నిమిషం బఠానీ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం గసగసాలు, కొబ్బరి, అల్లం, చిన్నపాయ చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు. దీనివల్ల మనకి గ్రేవీ వస్తుంది, హోటల్ స్టైల్లోనే ఉంటుంది మనకి ఇది కర్రీ. రైస్ కానీ, పుల్కా కానీ, చపాతీ కానీ దేనికైనా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అల్లం చిన్నపాయ వేస్తాం కాబట్టి కొంచెం ఆ స్మెల్ లేకుండా కొంచెం మగ్గిన తర్వాత కారం వేద్దాము. ఒక 5 నిమిషాలు దుంపలు వేస్తున్నాను.
దుంపలు వేసిన తర్వాత కారం వేసుకున్నాను. కారం వీళ్ళని బట్టి ఎవరు తినగలిగినంత వాళ్ళు వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెడదాము. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దాము. దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు గరం మసాలా ఉంది కదా యాడ్ చేద్దాం. కొత్తిమీర మీరు ఒక్కసారి చేసుకొని చూసారంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి.